అక్కడ గొట్టం పెడతారు, తలుపులు ఎత్తి తోటపిల్లిది, తోటపిల్లి దగ్గర తలుపులు ఎత్తి చేయండి బాబు. సన్నది సన్నది అంటున్నాడరా, మాకు లేకలాక వచ్చాడు ముద్దులాడు సన్నది గారు చేయించు. అక్కడ గొట్ట పెడతారు తలుపులు ఎత్తి చేయను ఉంది కదా, అది వాడు నువ్వు సన్నది అంటున్నావు, వాడు ఎంత వలం అంటున్నాడు, సన్నది అయితే మెడలను వెయ్యి, ఎంత వలం రెండు చేతులకి కాలుకి కట్టేట్టు కాదు సన్నది పని కదా గొట్ట బేర. అమ్మా నీ వయస్సు ఎంత అమ్మా, అలా పడిపోయి వయసు చెప్తారు, మార్చి వెళ్ళిపోయిందండి వయసు చెప్తారు, మార్చి వచ్చిందా మార్చి వచ్చేది రాధవాడు. నలభై సంవత్సరాలు ఏంటి నీకు, 18 సంవత్సరాలు ఏంటి, ఎవడ చెప్పుడు పెళ్లి పంతగారు, మా నాన్నగారు కట్టగడి పెళ్లి చేస్తానండి. మీ నాన్నగారు కట్టగడి పెళ్లి చేస్తున్నారా? అవునండి. ఏర్రా మీ నాన్న, అరే మా నాన్నగారు పంతులు గారు ఎవరురా, అరే అండి అవునండి. నాయన అందుకే ముందుకు వచ్చి కూర్చుని పోనావు, నేత కోళ్ళు ఎంచుకున్నావు నేను ఉన్నాను తొందరగా. అవునరా, మీ నాన్నగారు కట్న కాసిన పెళ్లి చేస్తున్నారు. అవునరా, నాకు తెలియక అడుగుతాను, నల్లోని మన మాట ఈ పెళ్లి కూతురు నీకా మీ నాన్నగారా? మంత్రిగారు చేసుకోడు నేనండి, చూసుకోడు మా నాన్నగారు అండి. వెధవా చేసుకోడు నువ్వు, చూసుకోవడం అసలు ఏమిట్రా, పొలంకి వెళ్ళిపోదండి, చూసుకోండి. ఓ బరువు బాధలు ఇంటి కడ చూసుకుంటాను, చదువుకున్నావా? చదువుకోండి, చదువుకోండి. ఓం నారాయణ స్వాహ, ఓం మాధవ స్వాహ. అబ్బా చేయి కొడుకోరా, ఇప్పుడే చెడ్డి పక్కన కూడా మధ్యేసి వేద మీద కడిగేస్తాను మధ్యేసి వేద అమ్మా చేపట్టమ్మా. ఓం కేశవ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవ స్వాహ. చేయి కొడుకో తల్లి, తీసుకెళ్ళి గడ్డలు ముంచి తెచ్చాడు, స్నానం అయిపోద్ది. ఇద్దరు మధ్య బాగా తగిన పూజించాడు, పూజలేదు చూడు. అల్లుడు కూతురు గప్ప తెలివేను. అవునరా, మీ జాతులు ఏం జాతులు రా? అయ్యరకులు సుంచరకులు. ఓ అయ్యరకులు సుంచరకు గొప్ప జాతులు రా. చేతులు ఇవ్వండి, చేతులు ఇవ్వండి. సత్య ప్రమాణము రా విధవా, పెళ్ళంటే నూరేళ్ల పంట. ఈ పంతులు పెళ్లి చేస్తే 3 నెలలకు విడాకులు ముక్కలే. ఒరే నీకు చాలా వయసు ఉంది, మంచి పల్లెం చూసి పెళ్లి చేసుకో. సిద్ధమాణం సిద్ధమాణం సిద్ధమాణం. మంత్రులు శతమానం దుఃఖం అత్యవధి వేధవాలు ఇద్దరు కొన్ను ఏమిట్రా పిసరా, దేనికిరా డోలకు మూత డబ్బులు లేవా? పచ్చని మందు కొడతాడు ఎవరు? మా మామ పేదరా. పచ్చని మందు ఒకడు, డోలకి మూతలకు ఒకడు, తీసుకెళ్ళిపోరా నీకు వీడికి తీసుకెళ్ళి మూసేస్తారా? అవునరా, ఇదేమిటి శతమానమా? ఏమ్మ చేసింది గొప్ప దళసర చేసింది పిడక, పిడక శతమానం కొత్త మోడల్ అండి, కొత్త మోడల్ పిడక శతమానం. అవునండి, ఎంత బరువు ఉంది ఏమిటి? 5 కేజీలు అండి. 5 కేజీలా? అవునండి. మీ ఒక్కరిది? మా తాతగారిది, మాది కలిపి చేయించండి, మా ఆడపిల్లది ఒకటి అండి. మీ తాతగారిది, మీది, మీ ఆడపిల్లది, ముగ్గురు కలిపి చేయించారు? అవునండి. అవునరా, నాకు తెలియకొడుగుతాను. ఏనండి, 3 వాళ్ళ పశువులు కూడా ఒకటే నేటి ఒక్కడేనండి. అదేంటే సరైన పిడక చేయించారు పెళ్లి కూ తగ్గడ పిడక చేయించావరా? శతమానం. అవునండి, సెయ్యి లాగేస్తుంది శతమానం కట్టనండి. ఏమి కట్టమాలండి? ఇంకా 50 రూపాయలు కట్టమే పంతులు, 50 రూపాయలు కట్టినప్పుడు బాకీ ఉన్నారా? అవునండి. ఒరే పెళ్లి కూతురు తండ్రి, పంతులు బాబు గారు అవునరా, మరి 50 రూపాయలు కట్టినప్పుడు బాకీ ఉన్నావంట, మరి కట్టినప్పుడు శతమానం కట్టించేస్తాను. మొన్న ఇల్లు కట్టి చిన్నపిల్ల ఏడు అల్లు అల్లుడికి ఆవిడ పెట్టేస్తాడు, 4 రోజులు 10 రోజులు సర్దుకుని ఇచ్చేస్తాం. మీరు నచ్చారు, చాలా చిన్నపిల్లరా, 40 సంవత్సరాలు చాలా చిన్నపిల్లరా వేధవా. అప్పుడు మీ అమ్మ పుట్టిందో చూసుకో జడ్డి వేధవా. గ్రామస్తులు అంతా నవ్వుతారు, ఏదో 4 రోజులు 10 రోజులు ఇచ్చేస్తే మీరు మధ్య నుండి నచ్చ చెప్తే మేము తాళి కట్టించండి. మధ్య మనకు నచ్చెప్తాను వాడికి. ఒరే మీ మాయగారు కష్టబాధల్లో ఉన్నారట, ఇల్లు కట్టారట, ఇల్లు కట్టినట్టు పెళ్లి ఎవరికి కష్టమే కదా. ఇప్పుడు శతమానం కట్టి ఈ పెళ్లి అయిపోయిన తర్వాత 1 రోజు 10 రోజులు చూసేస్తాడు శతమానం కొట్టు. పెళ్ళి అయిపోతే ఇంకేం ఖర్చులరా? అందరు గరువే. అవునరా అవునరా, ఒక సేంద్ర పుట్టినారు శివుడు, మీ గౌరవే నా గౌరవేనా? అందరు గౌరవే.
అవునరా ఎంత పిల్ల చేత పదార్థాలు రాలిపోతే జన్యం జారిపోద్ది నాన్న చేసుకుంది రీడ్ చేసుకుందా పట్టుకో అమ్మ ఇద్దరు కొన్ని పంతులు కొన్ని పెళ్లి సతిమాన కోట్ల నిన్ను పట్టుకుని తిన్నట్టున్నది ఒరే మంచుల్లో వంచండ్రా మంగళ్యం తంతునా మే నామ జేవన హేతునా కంటే భద్రాది సమహేషం దేవధాంసదం ఓం శాంతి 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 మంగళమస్తు పారేస్తున్నాయి శతమానం బరువు అయిపోయింది అలాగ ఉన్నాయమ్మ శతమానం చక్కగా ఉంది దొంగకి దుక్కట్టున్నాయి శతమానము నాకు పారేస్తున్నాయి అమ్మా అలాగ ఉన్నాయి కానీ భర్త శతమానం కట్టిన తర్వాత వాడు చనిపోయి కూడా తప్పు కుక్క కుక్కే అమ్మా శతమానం బయటకు కనిపించకూడదు లోన పెట్టి లోన పెట్టి లోన పెట్టి మాయమ్మే మా తల్లి ఎంత సక్కి ఇవిడు శతమానం ఏమాత్రం పెనంలా కనిపిస్తుంది శతమానము అమ్మాయి కూర్చోండి 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 చిత్రబాధలు కుమ్మించాలి అమ్మాయి కూర్చో అమ్మా రేయ్ కూర్చో రేయ్ కూర్చోరా రేయ్ ఏం చేస్తున్నావు రా నువ్వు కూర్చున్నట్టు లేదు ఎలుగుబట్టి పొట్టుకొట్టినట్టు ఉంది వేదవా ఏమిట్రా కూర్చుని పెడతాను రేటుకి చిత్రబాధలు కుమ్మించాలి ఒరే మీ అల్లుడు సొట్టవాడు చిన్న తొయ్యతక్కుడు లాగా ఉన్నాడు అమ్మాయికి మరి అత్తవారింటికి పంపించుతున్నావు కదా ఏదైనా మంచి మాటలు బుద్ధులు చెప్పి పంపించు అలాగే అమ్మా నువ్వు చిన్నదాను ఏంటి తెలియదు నీకు ఏంటి ఇది అసలే కలికాలం ఏంటి ఇరుగు పురుగుతో అవ్వ అందరితో తగులు తెదాని అత్త కానీ మామం కానీ మొగుడు కానీ మరుదులు కానీ ఎవరైనా ఇంట్లో పెట్టి కొట్టాలి ఏంటి గింజాకిలకి అమ్మేస్తుండు ఏంటి కన్నూరు పట్టుకొస్తాం నీకు సాధ్యులు ఇస్తాంలే అప్పటి దొరికావరా ఉంటే అంత బిల్డింగ్ కట్టింది మంచి వస్తాను కదా ఏంటమ్మా తాడుగా తొలగిపోస్తాను అత్త కాని మొగుడు కాని మామ కాని ఇంటి పెడుతున్నట్టుండు ఇంటి పెట్టి కొట్టేస్తుండు ఇరుగు పొరుగు ఊళ్ళతో అప్పుకో ఊళ్ళందరితో తగులు తెస్తుండు ఇంట్లో వేక పంపించి నాన్నకి ఇచ్చేస్తుండు అలా చేసావు అనుకో ఆ కర్రిముడి తీసి గోడకు పామే త్రేకమును అమ్మాయి నువ్వు లేచి నీ కుడుకాలు తీసి పెళ్ళి నెత్తి మీద కాలయ్యు నెమ్మదిగా నీ కుడుకాలు తీసి పెళ్లి కూతురు నెత్తి మీద కాలు అయ్యు ఈ పెళ్లి కోదాం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోదాం ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకు